కోవిడ్ వలన ఇబ్బంది పడుతున్నటువంటి రంగాల్లో ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఒక ఇంపార్టెంట్ సెక్షన్ వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోలేకపోయాం వారేమన్నా యాచించటం కానీ ఒకరిని అప్రోచ్ అవ్వటం కానీ చేయలేనటువంటి వర్గం అటువంటి వారి ఇబ్బందులు గుర్తించి ఈరోజు ఒక పెద్ద మనసుతో కృష్ణమూర్తి గారు కొంతమందికి ఈరోజు తలా ఒక 5,000 రూపాయలు సహాయం చేయటం చేయటానికి ముందు రావటం ఎంతో సంతోషం ఐ థింక్ ఇటువంటి కార్యక్రమాలు సమాజం గుర్తించి ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి వర్గానికి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నాను ప్రభుత్వం కూడా బహుశా ఇటువంటి సెక్షన్స్ని త్వరలో గుర్తించి వారికి తోచిన విధంగా వారి అండగా నిలబడకపోతే నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అవసరం నేను తప్పనిసరిగా తీసుకువెళ్ళటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజయ్ కలాం గారికి మీరు పెద్దలు కొమ్మిళ్ళ శ్రీకృష్ణమూర్తి గారికి అనిల్ కుమార్ గారికి కరోనా దయాభం పెరగాలి అనే అంశాన్ని వలస కార్మికులకి అసంఘటిత కార్మికులకి వివిధ రంగాల్లో ఉన్న అతి పేదలకి అమ్మా ఛారిటబుల్ ట్రస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దాతలు మనకు కనపడుతుంది వేల కిలోమీటర్లు పసి బిడ్డల్ని దగ్గర పెట్టుకొని వారి సామాన్లు నెత్తిమే పెట్టు ఈ పరిస్థితుల్లో ప్రజలు గమనించని ఒక వాటిని బయటికి తీయకుండా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఉపాధి జీతాలు ఇవ్వని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్